हेलो फ्रेंड्स, वेलकम टू ग्रैंडमा रुचिलु चैनल। मन चैनल्लो मन अन्नमकालम नाटी आंध्र विलेज ट्रेडिशनल पल्ली चटनी पीनट चटनी शनक्कायल चटनी मेमैते वेरुशनग चटनी अंट वेरुशनक्कायल चटनी अंटामंडी मा विलेज लो इदी चाला चाला टेस्टीगा चाला बागुंटुंदी मीरे तयारु चेसुकोनि चेप्पंडी माकु अदि एला कुदिरिंदी अनेदि फीडबैक चेप्पंडी मेमैते ओकटेसारि पल्लीलु बयट नुंचि तेच्चुकुन्न पल्लीलु मोत्तं ओकटेसारि वेयिंचुकुंटामंडी वितौट आयिल चूडंडि नेनु एला वेयिंचुतुन्नानु अनेदि ओक బాండిలో మనం నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము డ్రై రోస్ట్ బాగా చేసుకున్న తర్వాత కొంచెం అయి చల్లారిన తర్వాత మనం వాటిని మన డైలీ మనం దోశల్లోకి కానీ ఇడ్లీలో ఎంత కావాలనేది మిక్సీలో ఎలా వేసుకుంటానని మీరు వీడియోలో గమనించుకోండి ఏంది ఆంధ్ర స్టైల్ పల్లీ చట్నీ ఈ దోశల్లోకి ఇడ్లీలోకి ఇంకా మనకి పునుగుల్లోకి దేంట్లోకైనా ఇదే చట్నీ బాగుంటుంది కదా ఒక జార్ తీసుకొని వేయించిన పల్లీలు కొన్ని పొట్టు తీయకుండా అయితే బాగా టేస్ట్గా పొట్టు తీయకుండా వేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా పొట్టు తీయని తింటేనే మనకు ఆరోగ్యానికి మంచిది అది చాలా కొంచెం వేస్తావా చాలే కొంచెం ఇద్దరు మనుషులకి కాబట్టి కొంచెం వేసింది చింతపండు చూడండి చింతపండు కొంచెమే వేసింది చూడండి తర్వాత దీంట్లో అల్లం ముక్క వేయమా ఇంకా మనం पचरी मन सरपड़न नमचाल वेबरी बात पचिमिर्ची पचिमिर्ची मूड सरपोला తర్వాత చిన్నులపాయ డబ్బ ఒకటి వేసావు అంతే ఉప్పు తగినంత ఉప్పు వేయాలిగా ఏమేస్తున్నావు తగినంత ఉప్పు సాల్ట్ వేస్తున్నావు తగినంత సాల్ట్ కందుప్పు వేసుకుంటే బాగుంటుంది కానీ లేదట్టుంది పల్లీలు కొంచెం సరిపోనట్టుంది కొంచెం కలిసి వస్తుంది చూస్తున్నారు ఏం ముందు ఒకసారి తిప్పిన తర్వాత ఒక తిప్పు తిప్పిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ రెండు మూడు తిప్పులు తిప్పాలండి అదే మెదిగిన దాకా తిప్పుకోవాలి ముందు ఒక తిప్పు తిప్పిన తర్వాత వాటర్ వేసుకోవాలండి చూడండి అమ్మగారు ఎలా మూడు తీసిన తర్వాత ఇట్లా వచ్చింది మళ్ళీ ఎట్లాగ ఇప్పుడు మిక్సీ మనం కడుగుతాం కాబట్టి కడిగేటప్పుడు కొంచెం వాటర్ కలిపి పోస్తే కొంచెం వాటర్ కలిసి వస్తుంది చూడండి మా అమ్మగారు కొంచెం లైట్గా వాటర్ పోస్తున్నారు ఎందుకంటే మళ్ళీ థిక్గా ఉంటే కూడా బాగుండదు ఫ్రెండ్స్ కొంచెం జులా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా మళ్ళీ ఇంకొక తిప్పు తిప్పుతున్నారు టెంపింగ్ ఉందో ఇప్పుడు దీని తాలింపు వేయాలా ఏమన్నా మనం కొంతమంది వేసుకునే వాళ్ళు వేసుకుంటారు మనకు అవసరం లేదండి ఎందుకు మళ్ళీ దీనికి తాలింపు ఎక్స్ట్రా ఆయిల్ మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా ఎక్కువ ఆయిల్ వాడకూడదు అంటారు కదా ఇట్లనే తినేసాను చాలా బాగుంటుంది నేను మళ్ళీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో మరీ థిక్గా ఉంటే కూడా బాగుండదు కొంచెం లూజ్గానే ఉండాలి కొంచెం లైట్ వాటర్ యాడ్ చేసుకొని గిన్నెలోకి మనం వంపుకుంటే ఇంకా మన దోశల్లోకి ఇడ్లీలోకి వడల్లోకి పునుగుల్లోకి దేంట్లోకైనా ఎంత రుచికరమైన ఆంధ్ర విలేజ్ నానమ్మ కాలం నాటి పల్లి చట్నీ డోంట్ మిస్ అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన గ్రాండ్మా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి ఇంకా మంచి ఎన్నో ట్రెడిషనల్ పాతకాల నానమ్మ కాలం నాటి వంటకాలు అస్సలు మిస్ అవ్వద్దు